अंदर की नमस्कार ओके राइट सो टुडे आई एम एक्सप्लेनिंग टू यू इन इनकम टैक्स एक्ट ओके ना द चैप्टर इज क्लबिंग ऑफ इनकम व्हाट इज दैट क्लबिंग ऑफ इनकम सो इन अदर वर्ड्स इट इज कॉल्ड इनकम ऑफ अदर पर्सन्स इंक्लूडेड इन असेसीज टोटल इनकम ओके ना सो ई रोज टॉपिक लो मनम एम चदुवुकुंटाम अंटे क्लबिंग ऑफ इनकम ఓకేనా అంటే ఇతర వ్యక్తుల యొక్క ఆదాయాన్ని అసిస్ట్ యొక్క ఆదాయంలో ఎప్పుడు కలుపుతారు ఎందుకు కలుపుతారు అనేటువంటి అంశాలను మనం ఈ టాపిక్ లో నేర్చుకోవడం జరుగుతుంది ఓకేనండి అంటే ఇతరుల యొక్క ఆదాయాన్ని మన ఆదాయంలో కలపడాన్ని ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది ఓకేనా రైట్ సో ఇతరుల యొక్క ఆదాయం మరి మన ఆదాయంలో ఎందుకు కలుపుతారు రైట్ ఇక్కడ మనం కావాల్సినటువంటి పాయింట్ సో అదర్స్ ఇన్కమ్ వై ఇంక్లూడెడ్ ఇన్ అవర్స్ ఇన్కమ్ Assessees income, right? Suppose, for example, ये मैं बोलूँ, okay, X ने candidate अनि अनुभव, right? I बोलूँ, X ने candidate, right? ये ना Y ने candidate अनि अनुभव, right? X, right? So I X ने देखा, इस बार बोलूँ, ये बोलूँ, दान में कोई इतना होगी, दान यान बोलना, X ने candidate. ఆయన ఇన్కమ్ తీసుకొచ్చి ఇక్కడ వై యొక్క ఇన్కమ్ లో కలుపుతాము అంటే మనం ఎవరైనా ఒప్పుకుంటామా ఎక్స్ ఎవరో మనకు తెలియదు ఓకేనా ఆయనకు మనకి ఎలాంటి సంబంధం లేదు సో ఆయన యొక్క ఇన్కమ్ మన యొక్క ఇన్కమ్ లో ఇక్కడ ఈ వై యొక్క ఇన్కమ్ లో కలుపుతామంటే ఎవరైనా ఒప్పుకుంటామా ఎందుకంటే ఆయనకు మనకి ఎలాంటి రిలేషన్ లేదు అంటే ఇక్కడ మనం ఎలాంటి తప్పు చేయలేదు ఇలా ఇక్కడ మనం ఎలాంటి తప్పు చేయలేదు మనం తప్పు చేయలేదంటే మనం ఎప్పుడు కూడా ఒప్పుకోము ఒకవేళ మనం ఏదైనా ఒక చిన్న మిస్టేక్ మనం ఉందనుకోండి రైట్ అప్పుడు మనం ఒప్పుకుంటామా లేదా ఎస్ ఒప్పుకోవడం జరుగుతుంది అంటే మనది ఏమైనా మిస్టేక్ ఉంటే మన మాట తీరు వేరే ఉంటుంది మిస్టేక్ లేకపోతే మన మాట తీరు వేరే ఉంటుంది ఓకేనా రైట్ అయితే ఇక్కడ అదర్స్ యొక్క ఇన్కమ్ మన యొక్క ఇన్కమ్ లో ఎందుకు కలుపుతారు అనేటటువంటిది మనకు కావాల్సిన పాయింట్ సో జనరల్లీ అసెసీ ఇస్ టాక్సబుల్ ఓన్లీ ఆన్ దిస్ ఇన్కమ్ ఇట్సెల్ఫ్ అండర్స్టాండ్ పాయింట్ హియర్ జనరల్లీ అసెసీ ఇస్ టాక్సబుల్ ఓన్లీ ఆన్ హిస్ ఇన్కమ్ ఇట్సెల్ఫ్ నాట్ అదర్ పర్సన్స్ ఇన్కమ్ జనరల్ గా అసెసీ అనే వారికి అతను సంపాదించిన ఆదాయం పైన మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది కానీ ఎవరి యొక్క ఆదాయానికి ఆయన పన్ను విధించరు బట్ హై ఇన్కమ్ పీపుల్ ఫర్ అవాయిడింగ్ ఆఫ్ టాక్స్ దే ట్రాన్స్ఫర్ దేర్ అసెట్స్ దే ఇన్కమ్స్ టు అదర్ పర్సన్స్ దెన్ క్లబ్బింగ్ ఈస్ హియర్ అప్లికబుల్ జనరల్ గా హై ఇన్కమ్ ఉన్న పీపుల్ అనుకోండి ఓకేనా సపోజ్ వై అనేటటువంటి వ్యక్తి హై ఇన్కమ్ ఉన్న పీపుల్ రైట్ ఆయన ఏం చేశారంటే ఆయన యొక్క ఇన్కమ్ సోర్స్ ఆఫ్ అసెట్స్ నో వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు సో ఫర్ వాట్ పర్పస్ ఫర్ అవాయిడింగ్ ఆఫ్ టాక్స్ ఓకేనా సో ఇక్కడ చట్టం నుంచి అంటే పన్నును ఎగ్గొడదామనేటటువంటి ఉద్దేశంతో హై ఇన్కమ్ ఉన్నటువంటి పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఇన్కమ్స్ కానీ వాళ్ళ యొక్క అసెట్స్ కానీ జనరల్ ఏం చేస్తారంటే ఇంకొకరి పేర్ల పైన ట్రాన్స్ఫర్ చేస్తుంటారు సో ఇట్లాంటి టైం లోపల ఈ క్లబ్బింగ్ అనేటటువంటిది ఇక్కడ ఉపయోగపడుతుంది దట్ మీన్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ అవాయిడింగ్ ఆఫ్ టాక్స్ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ ఇన్సర్టెడ్ ఇన్ ఇన్కమ్ టాక్స్ యాక్ట్ అండర్స్టాండ్ పాయింట్ హియర్ ఎప్పుడైతే ఈ విధంగా పన్నును ఎగ్గొట్టడానికి చూస్తుంటారో ఓకేనా ఇలా హై ఇన్కమ్ ఉన్న పీపుల్ పన్నును ఎగ్గొట్టడానికి చూసేటప్పుడు అట్లాంటి వాటి నుంచి కూడా వాళ్ళను ఓకేనా తప్పించుకోకుండా ఉండడానికి గాను ఇక్కడ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అనేటటువంటి టాపిక్ ని ఇన్సర్ట్ చేయడం జరిగింది రైట్ సో హియర్ హౌ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్ రైట్ సో హియర్ టోటల్ నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఆర్ సెక్షన్ 62 సెక్షన్ 64 Section 62, Section 64, they are discussed about clubbing of income. Section 64 section lagi kuda dey gurinchi telichestayante clubbing of income gurinchi telichestayandi okay na right so mari clubbing ela untundi ane vishayam gurinchi sariki general ga
రైట్ సో ఇవన్నీ ఏ విధంగా ఉంటాయంటే ఎక్కడైనా చట్టంలో ఒక చిన్న లూప్ హోల్ ఉందనుకోండి ఆ లూప్ హోల్ ని తీసుకొని మనము ట్యాక్స్ ని ఎక్కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం రైట్ సో చట్టం చాలా పెద్దగా తయారు చేసినప్పటికి ఎంత మంచిగా ఆలోచించి తయారు చేసినప్పటికి ఎక్కడ వచ్చిన పొరపాట్లు అనేవి సహజ సిద్ధంగా జరుగుతుంటాయి రైట్ సో అట్లాంటి ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని తీసుకొని మనం పన్ను ఎక్కొట్టడానికి చూస్తుంటాం సో ఎక్కడెక్కడ లోపాలు ఉంటాయి కూడా మీకు జనరల్ గా అప్రోపన్ అని చెప్తుంటారు రైట్ సో ఇక్కడ చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని తీసుకొని పన్నును ఎక్కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు జనరల్ గా రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ గా రైట్ సో ఇట్లాంటి వాటిని తప్పించుకోకుండా ఉండడానికి కానీ ఇక్కడ పాయింట్స్ అన్ని వచ్చినాయి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్ని ఇన్సర్ట్ చేసుకుంటే ఇలా ఇక్కడ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ లోపల సో ఒక చట్టం తీసుకొచ్చు ఒక పాయింట్ తీసుకొచ్చు సో దానికి తప్పించుకోవడానికి ఇంకో విధంగా చేస్తే ఇంకో విధంగా చేస్తే మళ్ళీ కొత్త చట్టం రైట్ అండర్స్టూడ్ పాయింట్ సో మరి క్లబ్బింగ్ అనేది ఎప్పుడెప్పుడు ఎట్టెట్ లో ఉంటుంది అంటే ఇన్ నైన్ సిచ్యుయేషన్స్ ఇన్ హౌ మెనీ సిచ్యుయేషన్స్ ఇన్ నైన్ సిచ్యుయేషన్స్ క్లబ్బింగ్ ఈజ్ అప్లికబుల్ ఇన్ హౌ మెనీ కేసెస్ ఇన్ నైన్ సిచ్యుయేషన్స్ క్లబ్బింగ్ ఈజ్ అప్లికబుల్ హియర్ సో నౌ వన్ బై వన్ ఐ ఎమ్ ఎక్స్ప్లెయిన్ విత్ యు రైట్ తొమ్మిది సందర్భాలలో క్లబ్బింగ్ అనేటటువంటిది అప్లికబుల్ అవుతుంది అవి ఏ సందర్భాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనకు అవసరమే క్లబ్బింగ్ అంటే అదర్ పర్సన్ యొక్క ఇన్కమ్ మన ఇన్కమ్ లో కలపడానికి మనకు క్లబ్బింగ్ అని అంటాం ఎందుకు కలుపుతారు అనేటటువంటి ఆల్రెడీ మీకు చెప్పాను రైట్ సో సిచ్యుయేషన్ వన్ సో పాయింట్ నెంబర్ వన్ సో పాయింట్ నెంబర్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్కమ్ without to transfer of asset transfer of income without to transfer of asset so it is explained under section 60 understood point here transfer of income without transfer of asset under section 60 under section 60 when it is applicable that means here only income is transferred asset is not transferred that's the point here transfer of income without transfer of asset ante aastini badli cheyakunda kevalam aadayanni maatrame badli chesinatlayite evariki to any person right income transferred to any person I'm saying very clear without transfer of asset then that income is included in the hands of transferor so aastini badli cheyakunda deni badli cheyakunda aastini badli cheyakunda kevalam aadayanni maatrame badli chesinatlayite deni badli chese aadayanni maatrame badli chesinatlayite evaraithe aadayanni badli chestaro వాళ్ళ చేతుల్లోనే ఈ ఇన్కమ్ అనేటటువంటిది ట్యాక్స్ పడుతుంది రైట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనండి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ రైట్ ఇక్కడ ఈ ఎక్స్ అనేటటువంటి వ్యక్తికి ఈ ఎక్స్ అనేటటువంటి వ్యక్తికి ఏ లిమిటెడ్ లో ఓకేనండి ఏ లిమిటెడ్ లో 50 lakh rupees వర్త్ డిబెంచర్స్ ఉన్నాయని అనుకుందాం రైట్ How many rupees worth? 50 lakh rupees worth 10% debentures. So X, he has debentures in A Limited worth of rupees 50 lakhs. That interest rate is 10% per annum. Right. That means his interest income rupees 5 lakh. What is this? Interest income rupees 5 lakhs. How many rupees debentures? 50 lakh rupees worth of debentures, 10% interest. What is the income on that debentures? Means 5 lakh rupees is the income. Right? So here, okay, now here, XT, A limited low, 50 lakh rupees la viluva galiginatvanti debentures unnai, avi 10 shataniki sambandhinchinayi, ante ayanku enta vastundi ikkada interest ante samasthraniki 5 lakhala rupayala interest vastundi. Okay, na? Right. Mari, ee interest em chesadante right now this income only this income this interest income he transferred to Y understood point here he transferred only income without transfer of the debentures okay na? With one agreement okay na? They made agreement between X and Y X transferred his income to whom Y
Right to reassume power is called revocable.
రివోకబుల్ అంటే రీట్రాన్స్ఫర్ అంటే మళ్ళీ మనకి ఇమిడియట్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్లు అగ్రిమెంట్ రాసుకుంటారు రైట్ రైట్ టు రీఅస్యూమ్ అంటే మళ్ళీ దానిపైన హక్కులు వాళ్ళకి ఉండే విధంగా ఏమైనా ఉంటే దాన్ని మనం రివోకబుల్ ట్రాన్స్ఫర్ అని అంటాం ఇన్ ది కేస్ ఆఫ్ రివోకబుల్ ట్రాన్స్ఫర్ అగైన్ దట్ ఇన్కమ్ ఇస్ టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ ఇట్సెల్ఫ్ రిషర్ పాయింట్ హియర్ రివోకబుల్ ట్రాన్స్ఫర్ ఉన్నట్లయితే ఎవరైతే బదిలీ చేస్తారో మళ్ళీ ఆ ఆస్తి ద్వారా వచ్చిన ఆదాయము బదిలీ చేసిన వ్యక్తుల చేతుల్లోనే ట్యాక్స్ పడుతుంది రివోకబుల్ అనే మీనింగ్ ఏంటంటే ఆస్తి బదిలీ చేసినాక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ ఆస్తి మళ్ళీ మన పేరు మీదకే వచ్చే విధంగా లేదా దానిపైన హక్కులు మనకి ఉండే విధంగా కనుక చేసినట్లయితే దానిని మనము రివోకబుల్ అని అంటామండి ఓకేనా రైట్ తొమ్మిదో పాయింట్ నెక్స్ట్ సో నౌ ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ టు యూ Revocable situations by using certain examples, right? By using certain examples. One example of this one, we go revocable. Gunche thala clear the expenses pani kara. Okay na? Right. If asset is transferred under a trust okay na if asset is transferred under a trust it is revocable during the lifetime of the beneficiary. Okay, na? Here, if asset is transferred under a trust, it is revocable during the lifetime of the beneficiary, then the income is taxable in the hands of transferor itself, right? Suppose, for example, here, he is an ex. He transferred his assets to trust. Trust. For the benefit of. You assume his sons A and B. He is an A, he is a B. Right? X transferred asset to whom? Trust. For the benefit of A and B. And that asset is revocable during the lifetime of the beneficiaries. Then any income on that asset is taxable in the hands of transferor. Understood point here? Right? చూడండి ఇక్కడ ఎక్స్చేంజ్ చేశాడంటే ఒక ఆస్తిని ట్రస్ట్ కి బదిలీ చేశాడు ఈ ఆస్తి ద్వారా ఏమైనా ఇన్కమ్ వచ్చినట్లయితే ఆ ఇన్కమ్ ఎవరు బెనిఫిట్ పొందుతారు ఇక్కడ ఏ మరియు బి బెనిఫిట్ పొందుతారని చెప్పి రైట్ మళ్ళీ ఆస్తిని ఎప్పుడు రిటర్న్ తీసుకుంటారట ఏ మరియు బిల యొక్క లైఫ్ టైమ్ లో ఎప్పుడైనా మేము తిరిగి వాపస్ తీసుకోవచ్చు ఎప్పుడైనా తిరిగి మేము వాపస్ తీసుకోవచ్చు అని చెప్పారండి ఒక మీద పాయింట్ ఇక్కడ రైట్ సో ఇలా కనుక ఉంటే అప్పుడు ఈ ఆస్తి ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏమైతే ఉంటుందో ఆ ఆదాయం అనేటువంటిది ఎక్స్ యొక్క చేతుల్లోనే ట్యాక్స్ పడుతుంది అంటే పాయింట్ ఇక్కడ అసెట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ అండర్ ఏ ట్రస్ట్ ఓకే ఇట్ ఈస్ రివోకబుల్ during the lifetime of the beneficiaries, then that asset income is taxable in the hands of transferor itself. Okay, ready? Right? And even the government is able to get the tax of X chetula ne malli tax padutundi. So it is one situation. Now I am explaining to you another situation here, second situation. Right? If asset is transferred. If asset is transferred to a person
of transferring. If asset is transferred to a person revocable basis, under the revocable basis, during the lifetime of the transferee, then also that income is taxable in the hands of transferor. Suppose, for example, he is an ex, he transferred his asset to Y, right? X transferred his asset to whom? Y. He transferred to Y. During the lifetime of the Y, that asset is again revocable. In that case, any income on that asset is taxable in the hands of transferor. Understood point here? ఇక్కడ మనం ఒక ఆస్తిని ఎవరికి బదిలీ చేస్తున్నాము? ఎవరికో బదిలీ చేస్తున్నాము. ఎక్స్ వై ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి బదిలీ చేస్తాం, రైట్? అయితే ఎవరికైతే బదిలీ చేస్తున్నామో ఆ బదిలీ కావడినటువంటి వ్యక్తి యొక్క జీవిత కాలంలో మనం ఎప్పుడైనా సరే తిరిగి స్వాధీనము చేసుకునేటటువంటి హక్కును కలిగి ఉంటే దానిని రివోకబుల్ అని అంటారు. ఇలాంటి సందర్భంలో ఈ ఆస్తి ద్వారా ఏమైనా ఆదాయం వచ్చినట్లయితే అది ఎవరి చేతుల్లో ట్యాక్స్ పడుతుంది? మళ్ళీ ఎక్స్ యొక్క చేతుల్లోనే ట్యాక్స్ పడుతుంది. సపోజ్ నేను ఏం చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక హౌస్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేశారని అనుకుందాం, రైట్? వాట్ హీ ట్రాన్స్ఫర్డ్, యు అస్యూమ్ హియర్ వన్ బిల్డింగ్ ఇస్ ట్రాన్స్ఫర్డ్, రైట్? ఇట్ ఈస్ ద హౌస్ ప్రాపర్టీ. హీ ట్రాన్స్ఫర్డ్ హౌస్ ప్రాపర్టీ టు హోమ్ వై under revocable basis, right? That revocable is during the lifetime of the transferee. X ఒక హౌస్ ప్రాపర్టీని Y కి బదిలీ చేస్తాడు, ఓకేనా? Y యొక్క జీవిత కాలంలో ఎప్పుడైనా సరే మళ్ళీ ఏదైనా రిటర్న్ తీసుకోవచ్చు. ఇలా కనుక ఉన్నట్లయితే ఈ హౌస్ ప్రాపర్టీ ద్వారా ఏమైనా రెంటల్ ఇన్కమ్ గానీ ఇంకా ఏమైనా గానీ ఇన్కమ్ వచ్చినట్లయితే ఆ ఇన్కమ్ ఎవరి చేతుల్లో ట్యాక్స్ పడుతుంది అంటే ఇక్కడ ఎక్స్ యొక్క చేతుల్లోనే ట్యాక్స్ పడుతుంది, ఓకేనండి? రైట్. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్, రైట్? సపోజ్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్సెప్షన్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్, రైట్? సో నెక్స్ట్ సిచ్యుయేషన్ 3. If asset is transferred before 1st 1961 and it is revocable within 6 years, so practically it is not useful. Right? Sorry. If asset is transferred before 1st April 1961, asset ఎప్పుడు బదిలీ చేశారంటే before 1st April 1961 బదిలీ చేశారు, ఓకేనా? And it is revocable within 6 years. 1st April 1961 అంటే ముందు బదిలీ చేయబడి ఉంది, రివోకబుల్ అనేటటువంటిది 6 సంవత్సరాల లోపల గనక ఉన్నట్లయితే, ఓకేనా, అప్పుడు ట్రాన్స్ఫరర్ చేతుల్లోనే ట్యాక్స్ పడుతుంది. ఎవరి చేతుల్లో? ట్రాన్స్ఫరర్ చేతుల్లోనే ట్యాక్స్ పడుతుంది, ఓకేనా? రైట్. సపోజ్ బిఫోర్ 1st April 1961 అసెట్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ బట్ రివోకబుల్ ఇస్ మోర్ దాన్ 6 ఇయర్స్, దెన్ నాట్ ట్యాక్సబుల్ ఇయర్. This is called exception. If asset is transferred before 1st 1961, okay, na? Revocable is within a period of 6 years. In that case, that income is taxable in the hands of transferor itself. Okay, na? 1st April 1961 కంటే ముందు బదిలీ చేసి
రివోకబుల్ అనేటువంటిది 6 సంవత్సరాల లోపల గనుక ఉన్నట్లయితే అప్పుడు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళ చేతుల్లోనే టాక్స్ పడుతుంది రైట్ ఒకవేళ బిఫోర్ 1961 ట్రాన్స్ఫర్ చేసి ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత గనుక అంటే మోడర్న్ 6 ఇయర్స్ గనుక తర్వాత రివోకబుల్ గనుక ఉంటే దానికి ఓకేనండి ట్రాన్స్ఫర్ ఆ చేతుల్లో ఇన్కమ్ టాక్స్ పడదు ఇట్ ఇస్ కాల్డ్ ఎక్సెప్షన్ సో నౌ ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ హియర్ అనదర్ ఎక్సెప్షన్ రైట్ If asset is transferred to a person revocable during the lifetime of the transfer in chattam kada transfer yokka lifetime lo ganaka revocable ganaka unnatlayite revocable ane case unte appu transfer aa chetulla tax padutadu right oka vela during the lifetime of the transfer ganaka revocable ledankondi revocable ledankondi ante vai yokka chigira kaalamlo nenu eppudu kuda tirigi malli teesukonu teesukonu okay na not revocable during the lifetime of the y then this income is not taxable not included in the hands of x year that is transfer ante y yoga jeevita kaalamlo eppudu kuda nen aasthini malli tirigi teeskonu annaru ankonni appudu ina chettulla tax padadu it is the exception so another exception here if asset is transferred under a trust It is the revocable during the lifetime of the beneficiary. Extension to trust ki transformation, right? Veelaina jeevita kaalamlo eppudaina malli revocable chesukochu ani cheppindu. Veelaina jeevita kaalamlo revocable ane point ganaka ayina pettaledu ankonni appudu so ikkada clubbing effect anedi undadu, right? This is called exception, right? Next comes the point. Right, next, remuneration of spouse. Third point. Okay, now, next, remuneration of spouse. It is explained under section 64 subsection 2 okay right? so now I am explaining to you remuneration of spouse ante spouse means wife and husband that relation is called here spouse relationship okay na so bhare bharta ko bharta bhari ko ante jeevita bhagaswami yokka sambandhanni spouse ani antam okay na right so remuneration of spouse when included here when clubbing is attracted here this should point here सो स्पाउस యొక్క ఇన్కమ్ అనేటటువంటిది ఎప్పుడు ఇక్కడ భర్త లేదా భార్య యొక్క ఇన్కమ్ లో కలపబడుతుంది రైట్ హియర్ సర్టెన్ కండిషన్స్ ఆర్ మెన్షన్ సపోజ్ దోస్ కండిషన్స్ ఆర్ సటిస్ఫైడ్ దెన్ స్పాউস ఇన్కమ్ ఇస్ ఇన్క్లూడెడ్ హియర్ దట్ మీన్స్ క్లబ్బింగ్ ఇస్ అట్రాక్టెడ్ సో వాట్ ఆర్ ది కండిషన్స్ రైట్ సో నౌ So condition number 1 taxpayer is an individual right so taxpayer is an individual means generally individual is having the spouse non individuals okay na no spouse relationship okay na ikkada taxpayer individual undali anedukondu manam pratyekanga peddaga chaduvalsina avasaram ledandi ఎందుకంటే ఇండివిడ్యువల్ అనేటటువంటి వాళ్ళకంటే సహజ వ్యక్తులకే ఇక్కడ జీవిత భాగస్వామ్యమైన సంబంధం ఉంటది కానీ ఏదో కంపెనీకో పార్ట్నర్షిప్ ఫామ్కో అయితే స్పౌజ్ అన్న రిలేషన్ ఉండదు కదండి రైట్ దట్ ఈస్ వెరీ కామన్ పాయింట్ టాక్స్ పేయర్ ఇస్ అన్ ఇండివిడ్యువల్ అండ్ హీ ఆర్ షీ కండిషన్ నెంబర్ 2 హీ ఆర్ షీ హ్యాస్ substantial interest in a concern right so individual is having substantial interest in a concern and
third point. I will explain one by one very clear later. Spouse is an employee. In that concern, and without having technical, without having technical or knowledge, that means qualified person, not a qualified or experience, like, right? Suppose individual, he has substantial interest in a concern. In that concern, spouse is an employee and she or he does not have any technical skills, or she is not qualified person, or not an experience. In that case, clubbing is attracted, right? Ikkada individual ki, okay na? Individual ante bare kavachu, banda kavachu, varena sare, valaki oka samsthalo substantial interest ganaka unte. So what is the meaning of substantial? I will explain clearly, right? Substantial interest ganaka edaina samsthalo unte, okay na? Aa samsthalo ganaka spouse ganaka employee ga undi, ఏ విధంగా ఎంప్లాయ్ ఉండాలి, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ లేదంటే క్వాలిఫైడ్ పర్సన్ కాకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా కనుక ఉంటే అప్పుడు క్లబ్బింగ్ అనేది అట్రాక్ట్ అవుతుంది, రైట్? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హీ ఇస్ ఎన్ మిస్ట్రెస్, ఈయన మిస్ట్రెస్, రైట్? It is an A limited, right? In this A limited, okay na, individual has substantial interest in a concern. Substantial interest in a concern. What is the meaning of substantial interest? Means ikkada Mr. X ki, Mr. X ki, okay na, 20% equity shares are more than 20% voting rights. 20% are more than 20% voting rights in that company. Suppose that is not a company. Suppose it is not a company. Suppose he is having the right to 20% profit share, profit on share, or more than 20% profit on share. Then that is called substantial interest. Then that is called substantial interest, right? Suppose Mr. X, he is having equity shares, okay na, in A limited 20% are above, okay na, then that is called substantial interest, okay na, right? ఇక్కడ ఎక్స్ కి ఏ లిమిటెడ్ లో ఒకవేళ 20% లేదా అంతకంటే ఎక్కువ గనక ఈక్విటీ వాటాలు అంటే ఓటింగ్ రైట్స్ గనక ఉన్నట్లయితే అప్పుడు ఈ ఏ లిమిటెడ్ లో ఏదైనా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్తాము. ఒకవేళ కంపెనీ కాదనుకోండి, ఒకవేళ పార్ట్నర్షిప్ ఆమో ఇంకేదో ఉందనుకోండి, అప్పుడు ప్రాఫిట్ లో 20% గానీ అంతకంటే ఎక్కువ గనక షేర్ గనక ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మనం సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అని అంటాము. సో ఇక సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ నాట్ ఓన్లీ టు ఎక్స్, including his relatives also, including his relatives, right? Now I am explaining very clear about the substantial interest. Suppose Mr. X, he is having exactly 20% anukunda equity shares in A limited. A limited లో మిస్టర్ ఎక్స్ కి 20% ఈక్విటీ షేర్స్ గనక ఉన్నట్లయితే ఇతడికి ఆ కంపెనీలో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందని అంటామండి, ఓకేనా, రైట్? ఇది బాగా 20% గానీ అంతకంటే ఎక్కువ ఉంటే కూడా సరిపోతుంది, రైట్? ఐఎమ్ సేయింగ్ వెరీ క్లియర్ అదర్ పాయింట్ హియర్, మిస్టర్ ఎక్స్, ఓకేనా, దట్ మీన్స్ ద టాక్స్ పేయర్ అండ్ హిస్ రిలేటివ్స్ ఆల్సో కలెక్టివ్లీ హావింగ్ 20% ఆర్ మోర్ దాన్ 20%, then also called he is a substantial interest in that company. I am saying not only X ki matrame antalenu, X gaani atani oka bandhulu gaani andaru kalisi 20% unnaru kuda itaniki substantial interest ani antamandi. And should point here. So relative ante evaru, so relative anna padamlo evaru avasaru ante ayanaku sambandhinchinatuvanti బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ
ओके ना, पेरेंट्स गानी आ कंपनी लोगों के शेयर्स होना चाहिए, वील रिलेटिव अन एंटम वील जनता इंदो शेयर्स होना चाहिए, इंदो शेयर्स होना चाहिए 20% के संबंधी वाला शेयर्स ने कोड़ा इंदो लेते लोग दिस कुंटा मो अंडरस्टैंड पॉइंट हियर అంటే ఇక్కడ ఎక్స్ కి 10% ఉన్నది, వాళ్ళ బ్రదర్ కో 10% ఉన్నది, అంటే ఇక్కడ అప్పుడు ఎక్స్ కి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే చెప్తాం ఇక్కడ. అండర్స్టాండ్ పాయింట్ హియర్ రైట్. సపోజ్ మిస్టర్ ఎక్స్ హి ఇస్ హావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఏ లిమిటెడ్, ఇన్ ద ఏ లిమిటెడ్ సపోజ్ యు అస్యూమ్ మిసెస్ ఎక్స్ is an employee. Mr. X ki A limited lo 20% gaani antakante ekkuva gaani equity shares kaligi unnadu, aayana okkaru unna sare reduce ante meerandaru kaligi unna sare andulo okay na Mrs. X employee ga unnadi, ee vidhanga unnadi employee ga unnadi. Mr. X is a taxpayer, he has substantial interest in that company, in that company, right? That means in that A limited. Mrs. X is an employee in A limited and she is not having any qualifications, you assume, okay na? Aayame only 10th class ani anukundam, ami jaladindi only 10th class, okay na? Athu meeda point ikkada Mr. X 20% equity shares unnai ayana A limited lo, andulo Mrs. X job chestunnadi, you assume she is a general manager to that company. Aame company ki general manager ga unnadi, aame qualification chuste only 10th class, only 10th class. So 10th class person not qualified for that post. Understand point here. And receiving salary per month 1.5 lakh. Yes sir. Understand point. In this case that 1.5 lakh rupee per month that income is included in the hands of Mr. X, okay na? Mr. X ki A limited lo okay na substantial interest unnadi, ante 20% gaani antakante ekkuva 20% gaani antakante ekkuva equity shares gaani voting rights kaligi unnadu, andulo Mrs. X job chestunnadi, aame ఏ జాబ్ అయితే చేస్తుందో ఆ జాబ్ కి ఆమె క్వాలిఫైడ్ పర్సన్ కాదు, ఆమె ఓన్లీ 10th క్లాస్ గానే. ఆ కంపెనీకి జనరల్ మేనేజర్ చేస్తున్నది, ఆమె సాలరీ మంత్లీ 1.5 లాక్ ఉన్నది. అంటే పర్యానం ఎంత అయితే 18 లాక్ రూపీస్ ఇన్కమ్ అయితే సాలరీ ఇన్కమ్. ఆ 18 లాక్ రూపీస్ సాలరీ ఇన్కమ్ అనేది ఎవరి ఇన్కమ్ లో కలుపుతారంటే మిస్టర్ ఎక్స్ యొక్క ఇన్కమ్ లో కలపడం జరుగుతుంది. This is the remuneration of spouse. Understood point here? Right. Next, another point now I am explaining here, another one interested point, that is, suppose, you remember another point here, suppose Mrs. X, she is a general manager in A limited, she is a qualified person, for that post. అండర్స్టాండ్ పాయింట్ హియర్. ఇక్కడ మిస్టర్ సెక్స్ ఎంత ముందు నేను చెప్పాను 10th క్లాస్ అని చెప్పాను, క్వాలిఫైడ్ కాదు. ఒకవేళ 10th క్లాస్ కాదు అని క్వాలిఫైడ్ పర్సన్ అది, ఓకేనా? షీ ఇస్ ఎన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఓకేనా? షీ ఇస్ ఎన్ ఎంబీఏ, కంప్లీటెడ్ ద ఎంబీఏ అండ్ షీ ఇస్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్, దెన్ దట్ సాలరీ ఇన్కమ్ నాట్ ఇంక్లూడెడ్ హియర్. అండర్స్టాండ్ పాయింట్ హియర్. బికాస్ దట్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్, దెన్ ఓన్లీ హియర్ ఇంక్లూడెడ్. ఆమె 10th క్లాస్ అని అన్నాను ఇంతకు ముందు కాబట్టి క్వాలిఫైడ్ పర్సన్ కాదు కాబట్టి ఇక్కడ కలుపుతాం. ఆమె 10th కాదు, ఆమె ఎంబీఏ చేసింది అనుకుందాం, ఆ జిఎం పోస్ట్ కి ఆమె ఎలిజిబుల్ అని అనుకుందాం. అట్లాంటి టైంలో మిస్టర్ సెక్స్ సాలరీకి మిస్టర్ సెక్స్ ఏ ట్యాక్స్ కట్టాలి, కానీ మిస్టర్ సెక్స్ సాలరీని తీసుకొచ్చి ఇందులో మాత్రం కలపాము, ఓకేనండి? రైట్, అండర్స్టాండ్ పాయింట్. నెక్స్ట్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ హియర్. సపోజ్ హస్బెండ్ అండ్ వైఫ్ both are having the substantial interest in that company. Understood point here? Then clubbing is attracted or not, that is the point here, right? So here I am explaining another very interesting point. Suppose Mr. X and Mrs. X
both are having substantial interest in A Limited. You assume it is the A Limited. Okay, suppose Mrs. X, she is having 25% equity shares and Mr. X is having 20% equity shares in that company. Understood point here? And here Mrs. X is an employee. In A Limited. Understood point here? Here, both husband and wife are substantial interest in that company, in that A Limited. Okay, ready? Bharya Bhartalu, Validariki Kuda, A company lo substantial interest on the substantial interest on the Pudu, Mari, Kadaklapinger, Untunda, Undala, and it would be a girl's not quite. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మిస్టర్ ఎక్స్ కి ఏ లిమిటెడ్ లో 20% ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఇక్కడ అలాగే 25% ఈక్విటీ షేర్స్ మిస్టర్ ఎక్స్ కి ఉన్నాయి. ఓకే రైట్, యువర్ ఇవాళ ఉన్నాయి. ఇన్ దట్ ఏ లిమిటెడ్ మిస్టర్ ఎక్స్ ఇస్ అన్ ఎంప్లాయీ. ఇందులో మిస్టర్ ఎక్స్ ఎంప్లాయీ గా చేస్తున్నది. అండ్ యు అస్యూమ్ అనదర్ పాయింట్ హియర్, షీ ఇస్ నాట్ క్వాలిఫైడ్ పర్సన్. She is not qualified person. I'm a qualified person. Gado, a post ki. Into mujhe apna gada. Atla 10th class ani. Yana kunda. Okay na? Right. 10th class mana me. Okay na? Ame. A company lo GM ka pani yesto mani. General manager ka pani yesto mani. Mani idhar ki kora substantial interest mana di. Idhar ki kora substantial interest mana di. Mani clubbing effect unda da ani mana girls na point. Right. So ikkada vachesariki Mrs. X salary, suppose per month, ఇంతకుముందు చెప్పుకున్నట్టు 1.5 lakh per month అని అనుకుందాం. So after the computation of salary also you assume total 18 lakh rupees. You assume for example here only, right? Mrs. X, both are having the substantial interest. Mrs. X is an employee in that company and she is not qualified person. Right. And she is receiving salary per annum 18 lakh rupees, you assume. Okay, now it is the salary income, right? Now, clubbing is attracted or not. So, in this case, without that salary income, whose income is greater? In that person income, that income is included. Clubbing is attracted, right? Suppose Mr. X business income. You assume 10 lakhs, and Mr. X income from other sources, you assume for example 5 lakhs, and Mr. X is having the capital gain income. Okay, you assume capital gain income another 10 lakhs, right? Total 25 lakh rupees income. Is the whose income? Mr. X income. You assume Mrs. X. Okay now. She is not having any other income. Right? In this case, here whose income is more? 25 lakh rupees here. So now that 18 lakhs also include here. What's your point here? ఎవరి ఆదాయం ఎక్కువగా ఉన్నది? మిస్టర్ ఎక్స్ యొక్క ఆదాయం ఎక్కువగా ఉన్నది. ఆ 18 లాక్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ కలపాల్సి ఉంటుంది. ఓకేనండి, రైట్. సో ఇట్ ఈస్ అబౌట్ రెమ్యునరేషన్ ఆఫ్ స్పౌస్. అండర్స్టాండ్ పాయింట్, రైట్. సో కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్కమ్ ఫ్రమ్ అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ టు, ఇట్ ఈస్ ద ఐ థింక్ ఫోర్త్ పాయింట్, రైట్. Income from assets transferred to spouse under section 64 subsection 1 subclass 4. Right? Income from assets transferred to spouse. Under section 64, subsection 4.
So in the previous one, I explained remuneration of spouse. But here I am explaining to you income from asset, asset transferred to spouse. What we transferred here? Assets transferred to spouse. ఇక్కడ ఏం చేశామంటే ఆస్తిని జీవిత భాగస్వామికి బదిలీ చేశాము. ఆ ఆస్తిపై ఏమైనా ఇన్కమ్ వచ్చినట్లయితే క్లబ్బింగ్ ఉంటదా? ఉంటదా? అది మనకు కావాల్సిన పాయింట్, రైట్? సో హియర్ అగైన్ సర్టన్ కండిషన్స్ మెన్షన్. సపోజ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, దెన్ దట్ ఇన్కమ్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్. ఓకేనండి? సో ఇక్కడ ఆస్తిని ఏం చేశాడంటే జీవిత భాగస్వామికి బదిలీ చేశాడు. ఎలా బదిలీ చేశాడు, ఏమేమి కండిషన్స్ ఉంటాయి అవన్నీ చదువుకుంటాను, రైట్? సో ఇక్కడ ఉన్న కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే ఎవరైతే బదిలీ చేస్తారో వాళ్ళ చేతుల్లోనే ఆ ఆదాయం అనేటటువంటిది, అంటే ఆ ఆస్తి ద్వారా ఆదాయం అనేటటువంటిది ట్యాక్స్ పడుతుంది, ఇంక్లూడ్ అవుతుంది, రైట్? సో ఈ ఆల్సో యూజ్ పాయింట్ నెంబర్ వన్ ఈజ్ వెరీ కామన్ పాయింట్, ఇస్ ట్యాక్స్ పేయర్ ఈజ్ అన్ ఇండివిజువల్. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదండి మీకు, ఇండివిజువల్ అయితేనే స్పౌజ్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు, ఇండివిజువల్ కాకపోతే స్పౌజ్ అనే రిలేషన్ ఉండదు కదా, రైట్? దట్ ఈస్ ద టాక్స్ పేయర్ ఇస్ ఇండివిజువల్. అండ్ బి పాయింట్, హీ ఆర్ షీ ట్రాన్స్ఫర్డ్ అసెట్ టు హూమ్ స్పౌజ్, how without adequate consideration. Actually it is a one point, but I am explaining one by one clearly. Without adequate monetary consideration, okay now, asset is transferred without adequate monetary consideration, right? That transfer may be direct or indirect. Next, right? So another point, the asset may be held by the assessee, held by the transferee. In the same form, or in a different form. What is the condition number one? Taxpayer, okay now, is an individual. That means individual transferred asset to spouse. So here you remember another point. Other than house property. Right. Other than house property transferred without adequate monetary consideration. Okay now. The transfer may be direct or indirect. Okay now. Asset may be held by the transferee in the same form or different form, right? So I am explaining one by one very clear here. Suppose Mr. X transferred other than house property, I am saying very clear. So suppose house property is transferred as per section 27, deemed owner concept. Deemed owner concept, that is already included in income from house property, right? Understood point here. Without adequate monetary consideration, any house property transferred to spouse or minor child will earn in income from house property under section 27. Section 27 lo em cheptarante akkada మనం ఇక్కడ సరైన నగదు ప్రతిఫలాన్ని స్వీకరించకుండా జీవిత భాగస్వామికి లేదా మైనర్ సంతానానికి అక్కడ చదువుకున్నాం. ఒకవేళ ఆస్తిని కనుక, అంటే గృహాన్ని కనుక బదిలీ చేసినట్లయితే ఎవరైతే బదిలీ చేస్తారో ఆ బదిలీ చేసినటువంటి వ్యక్తిని ఏమంటామంటే భావిత యజమాని అంటారని అక్కడ చదువుకున్నాం మనము,
రైట్ అంటే అక్కడే ఆల్రెడీ అక్కడ ఇన్కమ్ తో కలిసింది కాబట్టి ఇక్కడ రాదు ఓకేనండి రైట్ హియర్ ఇండివిడ్యువల్ ట్రాన్స్ఫర్డ్ దట్ మీన్స్ ట్రాన్స్ఫర్డ్ అదర్ దన్ హిస్ ప్రాపర్టీ టు ఏ స్పౌస్ వితౌట్ అడిక్వేట్ మానిటరీ కన్సిడరేషన్ Suppose he transferred shares to Mrs. Mrs. X. Miss X, he transferred shares to whom? Mrs. X. Shares is the asset, right? Transferred to whom? Mrs. X. Without adequate monetary consideration. Suppose those shares value, you assume here, actually 10 lakh rupees worth shares. 10 lakh rupees worth shares transferred to spouse without adequate monetary consideration means only for rupees 1 lakh. Right? Miss Rexiki, suppose A limited lo, 10 lakh rupees worth of shares unnayani anukundam. ఈ 10 లక్షల వరకు ఉన్నటువంటి షేర్స్ ని ఏం చేశాడంటే ఆయన అతని భార్య పేరు పైకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఎలా ట్రాన్స్ఫర్ చేశాడు? భార్య దగ్గర 10 లక్షలు తీసుకోవాలి కదా, ఓకేనా, 10 లక్షల బదులు 1 లక్షనే తీసుకున్నాడు అనుకుందాం కొద్దిసేపటి. అంటే 1 లక్షని అడిక్వేట్ కన్సిడరేషన్ అంటామా? మనం అడిక్వేట్ కన్సిడరేషన్ అంటే 10 లక్షలు తీసుకుంటే అడిక్వేట్ అంటాం, రైట్? వితౌట్ అడిక్వేట్ కన్సిడరేషన్, ఓకేనా, సపోజ్ ఇట్ ట్రాన్స్ఫర్డ్, ఓకేనా, ట్రాన్స్ఫర్ చేశాడు, రైట్? అప్పుడు ఈ 10 లక్షల రూపాయల పైన ఏమైతే డివిడెండ్ అయితే వస్తుందో ఆ డివిడెండ్ ఇన్కమ్ అనేది ఎవరి ఇన్కమ్ లో ట్యాక్స్ పడుతుంది అంటే మిస్టర్ ఎక్స్ యొక్క ఇన్కమ్ లోనే క్లబ్ చేయడం జరుగుతుంది. బికాస్ ట్రాన్స్ఫర్డ్ అసెట్ వితౌట్ అడిక్వేట్ మానిటరీ కన్సిడరేషన్ టు హోమ్ మిసెస్ ఎక్స్, రైట్? సో ఈ దానిపైన ఏం డివిడెండ్ వచ్చిన ఎవరి చేతుల్లో ట్యాక్స్ పడుతుంది? ఇక్కడ మిస్ ఎక్స్ యొక్క చేతుల్లోనే ట్యాక్స్ పడడం జరుగుతుంది, రైట్? ద ట్రాన్స్ఫర్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. అనదర్ పాయింట్ ఇస్ మెన్షన్డ్ హియర్. ట్రాన్స్ఫర్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో డైరెక్ట్ అంటే కదా మిస్ ఎక్స్ ఏం చేసినట్టే మిసెస్ ఎక్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు 10 లక్షల రూపాయల షేర్స్, రైట్? దీన్ని ఏమంటాము? డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అని అంటాం. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్? ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా మిస్టర్ ఎక్స్, ఓకేనా, 10 లక్షల రూపాయల షేర్స్ ని అనుకుందాం కొద్దిసేపటి, మిసెస్ వై కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అర్థమైందండి పాయింట్? మిస్టర్ ఎక్స్ షేర్స్ ని మిసెస్ వై కి ట్రాన్స్ఫర్ చేస్తే, రైట్, ట్రాన్స్ఫర్ టు హోమ్ మిసెస్ వై, లైక్ దట్ మిస్టర్ వై హీ ట్రాన్స్ఫర్డ్ షేర్స్ టు హోమ్ మిసెస్ ఎక్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్, ఓకేనా. ఇక్కడ మిస్ ఎక్స్ ఏం చేస్తుందంటే నేను మిసెస్ వై పేరు పైన ట్రాన్స్ఫర్ చేస్తాను. సో వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుందాం, మిస్టర్ ఎక్స్ అండ్ మిస్టర్ వై, ఓకేనా. సో ఏం చేస్తారంటే స్పౌస్ కి ట్రాన్స్ఫర్ చేస్తే అన్నారు కదా అన్నారు. సో స్పౌస్ కి ట్రాన్స్ఫర్ చేస్తే డైరెక్ట్ కదా. సో ఇండైరెక్ట్ గా వీళ్ళు ఏం చేశారంటే మిస్టర్ ఎక్స్ మిసెస్ వై కి ట్రాన్స్ఫర్ చేసిండు, మిస్టర్ వై ఏం చేసిండు మిసెస్ ఎక్స్ కి ట్రాన్స్ఫర్ చేసిండు. అంటే మిస్టర్ ఎక్స్ ఏం చేశాడంటే ఇక్కడ మిస్టర్ వై యొక్క భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తే మిస్టర్ వై ఏం చేసిందంటే మిస్టర్ ఎక్స్ యొక్క భార్యకు షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఇక్కడ 10 లక్షలు అక్కడ 10 లక్షలు. ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్. దట్ మీన్స్ ట్రాన్స్ఫర్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. అంటే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా క్లబ్బింగ్ అనేటటువంటిది ఉంటుంది, ఓకేనండి, రైట్? ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఆన్ ఇండైరెక్ట్. దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్, రైట్? అండ్ అనదర్ పాయింట్ ఇస్ మెన్షన్డ్ హియర్ దట్ అసెట్, ఓకేనా, హెల్డ్ బై ద ట్రాన్స్ఫరీ ఐదర్ ఇన్ ద సేమ్ ఫామ్ ఆర్ డిఫరెంట్ ఫామ్ ఈస్ ఆల్సో ట్యాక్స్. సపోజ్ ఇక్కడ ఈ షేర్స్ ఉన్నాయి, ఈ షేర్స్ ని ఆమె అమ్మి ఇంకేమో కొన్నది అని అనుకుందాం. అదే విధంగా ఉండొచ్చు, ఇంకో విధంగా ఉన్నా సరే ఇక్కడ మిస్టర్ ఎక్స్ చేతుల్లోనే ట్యాక్స్ పడుతుంది. ఆమె ఏం చేసింది? 10 లక్షల రూపాయల షేర్స్ ఉన్నాయి కదా, వీటిని అమ్మేసింది. వీటిని అమ్మేసి ఏం చేసింది అంటే అదే ఒక బిల్డింగ్ ఉన్నది అనుకుందాం, రైట్?
ఆ బిల్డింగ్ పైన రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఆ రెంటల్ ఇన్కమ్ కూడా ఇక్కడ ట్యాక్స్ పడుతుంది సార్ ప్రాపర్టీ అన్నదంటే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయలేదా ఏ షేర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ షేర్స్ కి ఆమె ప్రాపర్టీ ఉన్నది ఆ ప్రాపర్టీ పైన రెంటల్ ఇన్కమ్ ఏమైనా వస్తే అది కూడా మళ్ళీ మిస్టర్ ఎక్స్ యొక్క చేతుల్లోనే ట్యాక్స్ పడుతుంది దట్ మీన్స్ ట్రాన్స్ఫర్ Okay, now held the asset in the same form or in the different form is also clubbing is affected here, attracted here. Understood my dear? Right? Ime, shares name is in the amazing. Right? Amazing tarvata, na uchna double to ni, uchin double to ni is in the ame, property owner, house property owner. Ah, house property mein rental income was in the, ah, rental income mein kuda mali ikkane gal karu. Admitted point. Right? So, next thing, go ka point ikkane. Right? Another point, clubbing is not attracted in which situation, right? Suppose Mr. X transferred shares, okay, now listen careful, Mr. X transferred shares to Mrs. X, worth rupees 10 lakhs. On that 10 lakhs, suppose Mrs. X receiving dividend income, okay, that dividend income is taxable in the hands of Mr. X, but with that dividend income, actually dividend income is not taxable in the hands of X also. So instead of shares, you assume debentures. Because dividend income is an exempted, right? In the hands of shareholder, right? You assume debentures. On the debentures amount, interest received. She received interest amount. Okay, now? ఏమొచ్చింది కదా ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చింది ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ తీసుకుపోయి ఆమె ఇంకెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసింది దానిపైన ఆమెకి ఇన్కమ్ వస్తుంది దట్ ఇన్కమ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ హియర్ మిస్టర్ ఎక్స్ ట్రాన్స్ఫర్డ్ డిబెంచర్స్ టు మిసెస్ ఎక్స్ ఓకేనా దట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ రైట్ విత్ దట్ ఇంట్రెస్ట్ అమౌంట్ సపోజ్ మిసెస్ ఎక్స్ అక్వైర్డ్ ఎనీ అసెట్స్ On that asset, suppose she, okay na, earned any income, that income is not taxable, not included here. Mrs. X in this case, what should be what they are like, ni, in kept ka no investment jaysi ni, lada bank deposit jaysi ni, bank deposit jaysi interest ho chit mali yamu, aya interest ki maatma mekada Mr. X la calculate, right? So it is about transfer of asset, okay na, to spouse. So next thereafter, సో స్పాస్ కి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఇడగలుగుతారా రైట్ సో సమ్ కేసెస్ క్లబ్బింగ్ ఇస్ నాట్ అట్రాక్టెడ్ సో ఇన్ విచ్ కేస్ మీన్ బోత్ ఆర్ దే ఆర్ లివింగ్ సెపరేట్లీ యాజ్ పర్ ద అగ్రిమెంట్ ఇన్ దట్ కేస్ క్లబ్బింగ్ ఇస్ నాట్ అట్రాక్టెడ్ అండర్స్టాండ్ పాయింట్ హియర్ సపోజ్ భార్యాభర్తలు ఇద్దరు ఓకేనండి భార్యాభర్తలు ఇద్దరు వేర్వేరుగా నివసిస్తున్నారని అనుకుందాం కొద్దిసేపటికి భార్యాభర్తలు ఇద్దరు వేర్వేరుగా నివసిస్తున్నారు వాళ్ళు అగ్రిమెంట్ చేస్తున్నారు భార్యాభర్తలు రిలేషన్షిప్ అట్లే ఉంది డైవర్స్ తీసుకున్నాం నేను చెప్పడం లేదు ఇక్కడ వాళ్ళిద్దరు వేర్వేరుగా నివసిస్తున్నారు రైట్ అగ్రిమెంట్ చేసుకున్నారు అలాంటి సందర్భంలో కనుక ఏమైనా అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రము క్లబ్బింగ్ అనేటటువంటిది ఉండదు రైట్ ఇప్పుడు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ దీంట్లో రైట్ సో ఈ ఫిఫ్త్ పాయింట్ అంటే ముందు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను ఇక్కడ డిబెంచర్స్ ఉన్నాయి డిబెంచర్స్ ఆమె అమ్ముకున్నది క్యాపిటల్ గెయిన్ వచ్చింది ఎవరు ట్యాక్స్ పెట్టాలి మిస్ ఎక్స్ చేతుల్లోనే ట్యాక్స్ పడుతుంది రైట్ ఇలా కాకుండా సపోజ్ మిస్టర్ ఎక్స్ ఓకేనా ఒక సరే 2 lakh rupees గిఫ్ట్ గా ఎవరికి ఇచ్చిందంటే మిసెస్ ఎక్స్ కి ఇచ్చాడు మిస్టర్ ఎక్స్ 2 lakh rupees గిఫ్టెడ్ టు మిసెస్ ఎక్స్ మిసెస్ ఎక్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు అండి రైట్ సంతోషం సో ఈ 2 lakh rupees ని ఆమె ఏం చేసిందంటే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది షీ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ బిజినెస్ రైట్ Then, how to attract the clubbing, right? So, business lo investment ela chesindi annadani deeniki konni conditions untayi konni careful ga undali. So, ame business lo enta investment chesindante, suppose for example ga, oka
5 lakh rupees investment చేసిందని అనుకోండి. రైట్ కదా, 5 lakh rupees investment చేసింది. సో ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1 lakh వచ్చిందని అనుకుందాం. పాయింట్ ఇక్కడ రైట్, మిస్టర్ ఎక్స్ ఏమో మిస్టర్ ఎక్స్ కి 2 lakh rupees గిఫ్ట్ గా ఇచ్చాడు, కానీ ఆమె బిజినెస్ లో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నది? 5 lakh rupees ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. మరి బిజినెస్ లో వచ్చిన ప్రాఫిట్ ఎంత ఉన్నది? 1 lakh ఉన్నది. సో ఇప్పుడు క్లబ్బింగ్ అనేటటువంటిది 1 lakh చేయాలన్నా ఎంత చేయాలి అనేది ఇక్కడ మనకు కావాల్సినటువంటి పాయింట్. సో ప్రపోర్షనేట్ ఇన్కమ్ ఈజ్ included in the hands of transferor. Should point here. Proportionate income, right? So proportionate income ఎంత ఉంటుందో ఆ proportionate income ని ఇక్కడ కలపాలి. ఇది జనరల్ గా తీసుకుంటాం. So as per act again certain points mentioned here, right? So ఇక్కడ జనరల్ గా మనం తీసుకుంటే ఇచ్చింది 2 lakhs, right? 5 lakh rupees investment చేశారు, right? ఎవరు? Mrs. X, right? Mrs. X ఎంత investment చేసింది? 5 lakh rupees investment చేసింది. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1 lakh rupee వచ్చింది. మరి అట్లాంటి టైంలో ఎంత ఇన్కమ్ ఇక్కడ కలపాలి అని చెప్తున్నానంటే ప్రపోర్షనేట్ అమౌంట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఎక్స్. సో ప్రపోర్షన్ మీన్స్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 5 lakhs, ఇందులో 2 lakhs భర్తది ఉన్నది, ఆమె వచ్చిన ప్రాఫిట్ 1 lakh అంటే 2 lakhs / 5 lakhs అంటే 40% అవుతుంది. ఎంత అవుతుంది? 40% అవుతుంది. సో 1 lakh లో 40% అంటే 40,000. ఈ 40,000 రూపీస్ ని తీసుకొచ్చి మనం మిస్టర్ ఎక్స్ యొక్క ఇన్కమ్ లో కలపాలి. ఇది జనరల్ గా మనం చదువుకుంటాం బస్ యాజ్ పర్ యాక్ట్, బట్ యాజ్ పర్ యాక్ట్ సో డిఫరెంట్ పాయింట్స్ మెన్షన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్ అగైన్, రైట్. సో ఇక్కడ మిస్టర్ ఎక్స్ ఎంత? 2 lakh rupees ఇచ్చింది, రైట్. ఆమె ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసింది? 5 lakhs. ప్రపోర్షనేట్ అంటే ఆమెకు వచ్చిన లాభం 1 lakh. సో భర్త దగ్గర తీసుకున్నది 40% కాబట్టి 40% ప్రకారం 40,000 రూపీస్ నేను ఇన్కమ్ లో కలపాలి అనేది జనరలైజ్ చేసి చదువుకుంటే, బట్ యాజ్ పర్ యాక్ట్ దే మెన్షన్ సర్టన్ కండిషన్స్ హియర్, రైట్. సో కండిషన్ 1, హౌ టు అప్లై దట్ ప్రపోర్షనేట్, రైట్. సో ప్రపోర్షనేట్ ఎలా చేయాలి అన్న దానికి ఇక్కడ చాలా క్లియర్ ఏం చెప్పారంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఓకేనా, ఫస్ట్ డే ఆఫ్ ద previous year. So without adequate monetary consideration asset received from a spouse, okay na, you assume here without adequate monetary consideration, right. And another point, that income for the year, right. So what is the proportionate means here? B into C by A, right. So 1 minute. Right. So here total investment first day of the previous year, first day of the previous year asset received from a spouse without adequate monetary consideration is the second point. Third point is income for the year B into C divided by A, that amount is included in the hands of the spouse, right. Suppose ikkada oka example iskundam. Miss Rex em chesinante
మిస్టర్ ఎక్స్ ఇచ్చిన అమౌంట్ లో ఓకేనా సరే మిసెస్ ఎక్స్ అనుకుందాం మిసెస్ ఎక్స్ ఫస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ యాజ్యూమ్ 1st April 2018 యాజ్యూమ్ that investment is 5 lakhs as per the previous example and Mr. X gifted amount on 1/4/2018 2 lakhs during the same year again Mr. X gifted okay na or transferred asset transferred asset without adequate monetary consideration without adequate consideration okay right so you assume another 50,000 rupees worth is given and profit for the year 1 lakh right so Mrs. X invested 5 lakh rupees okay at the beginning of the year at the beginning of the year that means first day of the previous year okay na asset transfer without consideration from the spouse is 2 lakh rupees thereafter also again asset is transferred by Mr. X to Mrs. X 50,000 rupees and profit for the year is 1 lakh rupees right so here conditions mentioned is total investment first day of the previous year 5 lakhs okay na? And first day of the previous year asset received from a spouse without adequate monetary consideration is only 2 lakh rupees This 50,000 rupees is received after the first day of the previous year, which is 1st June 2018. I know that. And the first day of the previous year was June, na? Yes. So profit is only 1 lakh. That means end point. So if you B and A 2 lakhs into C and A 1 lakh profit. Divided by and the time we can be used given it total investment 5 lakhs at a 40,000 rupees was done here to the understood these conditions so generalize is proportionate and chapter name also did come as per condition prakar metal line what is the point number 1 a point total investment first day of the previous year And first day of the previous year, asset received from a spouse without adequate monetary consideration is the B point. That means after the first day of the previous year, okay, any asset is transferred from a spouse without adequate monetary consideration, then should not consider here. And here also, any investment made by the spouse after the first day of the previous year is also should not consider here. You consider only first day of the previous investment, first day of the previous year transferred asset without adequate monetary consideration from a spouse only, and income for the year, right? B into C by A, it is the proportionate amount that is included in the hands of transferor. Okay. So then, suppose asset in this case, man, no. 2 lakh rupees ichin right another example here 2 lakh rupees gifted to whom mrs x ki 2 lakh ichin that 2 lakh rupees he invested in a partnership form okay na from that partnership form she received a profit of rupees 20000 rupees okay na her share of profit is rupees 20000 This profit is not included in the hands of Mr. X. Understand point here? Here, Mr. X gifted rupees 2 lakhs to Mrs. X. To Mrs. X. And she invested amount in a partnership firm. And she received 20,000 rupees share profit from the partnership firm. Then that 20,000 is not included in the hands of Mr. X. Because partnership form profit already they paid tax separately understood point ikkada
ప్రాఫిట్ ఇతని ఆదాయంలో కలపరు ఎందుకు కలపరంటే ఆ ప్రాఫిట్ పైన ఆల్రెడీ అక్కడ ట్యాక్స్ పేమెంట్ అయ్యింది కాబట్టి అండ్ యూ రిమెంబర్ అదర్ పాయింట్ సపోజ్ ఎనీ ఇంట్రెస్ట్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ దెన్ దట్ ఈస్ ఇంక్లూడెడ్ హియర్ ఎనీ ఇంట్రెస్ట్ అమౌంట్ రిసీవ్డ్ ఏమైనా వడ్డీ గనక వచ్చింది అనుకోండి పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి ఆ వడ్డీకి మాత్రం ఇందులో కలపాల్సి ఉంటుంది రైట్ సో ఇట్ ఈస్ అబౌట్ transfer of asset to a spouse income from a transfer of asset to a spouse it is the next point right so now I am explaining to you so spouse ki transfer chesthe teesukochira galtara right so ippude em chesarante mana telliyakunda kada so anduke em chesarante nenu spouse ki kaadu son's wife ki transfer chestanu cheppi son's wife ki transfer chesaru so son's wife ki transfer chesthe kuda malli clubbing effect untadi right so next now I am explaining to you income from assets transferred to son's wife it is explained under section 64 subsection 1 sub clause 5 okay na ఎవరికి సన్స్ వైఫ్ ఐ థింక్ సిక్స్ సారీ ఇట్ ఈస్ ద సిక్స్త్ పాయింట్ రైట్ సో ఇన్కమ్ ఫ్రమ్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ టు ఏ సన్స్ వైఫ్ Under section 64, subsection 1, subclass 6. Same as these points are applicable here also. Like that, transfer of asset, transfer of income from assets transferred to a spouse, section 64. Okay, na? Subsection 4. Okay, na? Same as it is, but instead of spouse, here, son's wife. Son's wife. Understood point here? Spouse ki badal ga, evaki badal use kamali kada? సన్స్ వైఫ్ కి బదిలీ చేసినట్లయితే ఓకేనా రైట్ సో ఇక్కడ క్లబ్బింగ్ అనేటటువంటిది ఉంటుందా ఎస్ ఉంటుంది సేమ్ పాయింట్స్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి చూడండి ట్యాక్స్ పేయర్ ఈజ్ అన్ ఇండివిజువల్ దట్ ఈస్ కామన్ పాయింట్ ఇండివిజువల్ కే సన్స్ వైఫ్ ఉంటది కానీ అదర్స్ కి అయితే ఉండదు కదండి నాన్ ఇండివిజువల్స్ కి రైట్ So next, asset transferred. Cross property to saha usundi, right? Asset transferred to a son's wife. అక్కడ ఎందుకు రాలేదంటే స్పౌస్ కి కనుక మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే స్పౌస్ కి కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే హౌస్ ప్రాపర్టీ అనేది ఆల్రెడీ డీమ్డ్ ఓనర్ కాన్సెప్ట్ లో వచ్చింది కానీ సన్స్ వైఫ్ కి ట్రాన్స్ఫర్ చేస్తే అనే పాయింట్ అక్కడ లేదు కదా రైట్ Asset transferred to whom? Son's wife. That may be direct transfer or indirect transfer. And without adequate consideration. And asset held by the transferee in same form or different form. Same points are there. Okay, income from assets transferred to son's wife. Okay, na? ఇక్కడ ఎవరు బదిలీ చేసినాము son's wife అంటే ఇక్కడ కోడలికి మనము ఆస్తులను బదిలీ చేసినట్లయితే ఎవరు బదిలీ చేసాం
కోడలికి గనుక మనం బదిలీ ఆస్తి ఆస్తిని గనుక బదిలీ చేసినట్లయితే ఆ ఆస్తి ద్వారా ఏమైనా ఆదాయం వచ్చినట్లయితే ఎవరి చేతుల ట్యాక్స్ పడుతుంది అంటే ట్రాన్స్ఫర్ చేతులనే ట్యాక్స్ పడుతుంది సో ఏం విధంగా బదిలీ చేస్తే వితౌట్ అడిక్వేట్ మానిటరీ కన్సిడరేషన్ ఎనీ అసెట్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ బై ద అసెసీ టు హోమ్ సన్స్ వైఫ్ either directly or indirectly in that case any income from the asset is included in the hands of transferor agreement point kada ikkada mama evaru badli chesaru kodaliki badli chesaru ante koduku bharya peru paina koduku yokka bharya peru paina sorry bharya peru paina aasti ni badli chesaru ela badli chesaru saraina pratibalanni swikarinchakunda సరైన నగదు ప్రతిఫలాన్ని స్వీకరించకుండా ఆస్తిని బదిలీ చేశారు ఆ బదిలీ అనేది డైరెక్ట్ గా ఉన్నా సరే ఇండైరెక్ట్ గా ఉన్నా సరే ఎవరి చేతుల్లో ట్యాక్స్ పడుతుంది ఆ ఆస్తి ద్వారా ఏ ఆదాయం వచ్చినా సరే ట్రాన్స్ఫరర్ చేతుల్లోనే ట్యాక్స్ పడుతుంది ఎవరి చేతుల్లో ట్యాక్స్ పడుతుంది ట్రాన్స్ఫరర్ చేతుల్లోనే ట్యాక్స్ పడుతుంది ఒకవేళ ట్రాన్స్ఫర్ గనక ఆస్తిని అట్లనే ఉంచినా దాన్ని తీసుకుపోయి అమ్మినా ఇంకో విధంగా ఏమైనా చేసినా మళ్ళీ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ చేతుల్లోనే ట్యాక్స్ ఉంది సేమ్ ఫామ్ ఆర్ డిఫరెంట్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా స్పౌస్ ఉన్న కండిషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కదండి అంటే సన్స్ వైఫ్ కి బదిలీ చేస్తే కూడా ట్యాక్స్ పేయర్ చేతుల్లోనే ఆ ఇన్కమ్ అనేటటువంటిది ఇంక్లూడ్ అయి ఉంటుంది ఎప్పుడు ఇది వితౌట్ అడిక్వేట్ మానిటరీ కన్సిడరేషన్ సపోజ్ అడిక్వేట్ మానిటరీ కన్సిడరేషన్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ దెన్ క్లబ్బింగ్ ఇస్ నాట్ అట్రాక్టెడ్ హియర్ రైట్ ఒకవేళ అడిక్వేట్ కన్సిడరేషన్ అంటే 10 లక్షల రూపాయలు డిబెంచర్స్ ఉన్నాయి కోడల్కి 10 లక్షలకి ట్రాన్స్ఫర్ చేశారు సో క్లబ్బింగ్ అనేది ఉండదండి అక్కడ అర్థమైంది పాయింట్ సో అలాగే స్పౌస్ కేసులో కూడా అలాగే ఉంటుంది సో ఇక్కడ 10 లక్షల రూపాయలు మొత్తం డిబెంచర్స్ ఉన్నాయి భార్యకు 10 లక్షల రూపాయలకి ఇచ్చాడు అంటే భార్య ఇన్కమ్ అది రైట్ ఆమె సంపాదించిన ఇన్కమ్ అది భార్యకు 10 లక్షలకి ట్రాన్స్ఫర్ చేశాడు క్లబ్బింగ్ ఉండదా ఉండదు ఎందుకంటే నేను ఆల్రెడీ పాయింట్ చాలా క్లియర్ గా చెప్పాను వితౌట్ అడిక్వేట్ మానిటరీ కన్సిడరేషన్ ఇంకొక పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ స్పౌస్ లో బిఫోర్ మ్యారేజ్ గనక ఏమైనా అసెట్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి అక్కడ స్పౌస్ ఉన్న రిలేషన్ ఉంటుందా ఉండదు కదా మ్యారేజ్ అయితేనే స్పౌస్ ఉన్న రిలేషన్ అంటే అంట మ్యారేజ్ కాకముందే గనక ఇచ్చాడనుకోండి ఓకేనా మ్యారేజ్ కాకముందే ఫియాన్సీకి ఏమైనా అసెట్ ట్రాన్స్ఫర్ చేశాడు దెన్ క్లబ్బింగ్ ఈజ్ నాట్ అట్రాక్టెడ్ హియర్ అండర్స్టాండ్ పాయింట్ హియర్ రైట్ స్పౌస్ అనే రిలేషన్షిప్ ఉంటేనే అని చెప్పాను ఇక్కడ స్పౌస్ అనే రిలేషన్షిప్ లేకపోతే ఇక్కడ క్లబ్బింగ్ ఉండదు రైట్ బిఫోర్ ద మ్యారేజ్ ఉండదు ఆమె పూర్తి డబ్బులను కట్టి కూడా ఉండదు ప్లస్ ఇంకొక పాయింట్ ఆమె ఖర్చులకు మనం డబ్బులు ఇస్తుంటాం పిన్ మనీ అని అంటాం పిన్ మనీ అంటే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ పర్పస్ ఎనీ అమౌంట్ ఇస్ గివెన్ టు వైఫ్ దట్ ఇస్ కాల్డ్ పిన్ మనీ ఆ పిన్ మనీతో కనుక ఆమె ఏమైనా ఆసక్తి ఉంటే దానికి కూడా కవి ఉండదు రైట్ సో ఇది సన్స్ వైఫ్ కి సంబంధించి నెక్స్ట్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ టు నెక్స్ట్ పాయింట్ It is the I think sixth point. Income from assets transferred. So income from the entry kada or spouse ke transfer jaise club jaise samante. Sons wife ke transfer jaise. Sons wife ke transfer jaise bali club ke jaise wale sir ki kadein jaise rante. For the benefit of spouse asset transfer. Right? Income from asset transferred. Income from asset transferred to a person for the benefit of spouse. It is explained under section 64, subsection 1. Sub clause 7 okay fine so here income from asset transferred to a person for whose benefit purpose for the benefit of spouse right so here again ఎవర్ బెనిఫిట్ కోసం బదిలీ చేసినామండి స్పౌస్ యొక్క బెనిఫిట్ కి సంబంధించి మనం అసెట్ ని కనుక అదర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తే కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆ చేతుల్లోనే ట్యాక్స్ పడుతుంది రైట్ ఏ విధంగా బదిలీ చేసినారంటే ట్యాక్స్ పేయర్ అగైన్ ఇండివిజువల్ ఇది కామన్ పాయింట్ రైట్ అండ్ హీ ఆర్ షీ ట్రాన్స్ఫర్ asset
ట్రాన్స్ఫర్ అసెట్ ఓకేనా టు ఏ పర్సన్ ఆర్ ఏఓపి వ్యక్తి కానీ లేదా ఏఓపికి ట్రాన్స్ఫర్ చేసిన రైట్ దట్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సేమ్ పాయింట్స్ ఉంటాయండి మళ్ళీ ఓకేనా రైట్ ఇమ్మీడియట్ ఆర్ డిఫర్డ్ బెనిఫిట్స్ इमीडिएट और डिफर्ड बेनिफिट ऑफ स्पाउस राइट सो विदाउट एडिक्वेट कंसिडरेशन एडिक्वेट कंसिडरेशन तो इस्ते क्लबिंग उड़ा एपड़ा సో మనము ఎన్ని ఎన్ని లూప్ హోల్స్ పెట్టుకుంటూ పోతే అదని కొత్త కొత్త పాయింట్స్ పెడారు కదా రైట్ సో ఇన్కమ్ ఆఫ్ అసెట్ దట్ మీన్స్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ టు ఏ పర్సన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్పౌస్ దట్ మీన్స్ ఎనీ ఇండివిడ్యువల్ సపోజ్ ట్రాన్స్ఫర్డ్ అసెట్ టు ఏ పర్సన్ ఆర్ ఈఓపి పర్సన్ ఆర్ ఈఓపి దట్ ట్రాన్స్ఫర్ విల్ బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వితౌట్ అడిక్వేట్ కన్సిడరేషన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్పౌస్ దట్ బెనిఫిట్ మే బి ఇమిడియట్ బెనిఫిట్ ఆర్ డిఫాల్ట్ బెనిఫిట్ దెన్ ఆల్సో That income is included in the hands of transferor. So you can change this again. Mistakes. EOP key. Asset ki transfer jaisar. In transfer jaisar do asset transfer jaisar. Yavar benefit ki sambandhinchi. Mrs. X. मिस्टेक्स भार्य को बेनिफिट सो इंत स्पाउस ट्रांसफर ट्रांसफर टैक्स पड़ता सन्स वाइफ की ट्रांसफर ट्रांसफर टैक्स पड़ता है मल्लें मन कदा पेवर इंकोल को ट्रांसफर दाने मन इनकम वस्ते आंकम मिसेस एक्स की विदाउट एडिक्वेट मॉनेटरी कंसीडरेशन Without adequate monetary consideration, any asset is transferred to a person or EOP for the benefit of Mrs. X, for the benefit of a spouse. Then also that income is included in the hands of Mr. X. Oh, we get it, sir. So EOP ko income ko transfer jaise, aa income nanda jaise by Mrs. X ki mantara. Right, appudu kuda malli aa income vachi, evaru chetulo tax padutundi? Mr. X yokka chetulo ne tax padutundi. Right, it is a Transfer of asset to a person, okay na? Without adequate monetary consideration for the benefit of a spouse. Next, so meer em chesukara spouse yokka benefit ki sambandhinchi ante oh spouse ki transfer cheyada benefit ki sambandhinchi aithe son's wife ki transfer chesamante ippudu sare son's wife ki transfer chesina malli tax padutundi ikkada right income from asset transfer to a person for the benefit of son's wife right manam enni jimmikulu chestunnadu bolte anni kotta kotta provisions vastunnayi ikkada right income from asset transferred to a person for the benefit of son's wife spouse के ट्रांसफर जैसे without adequate monetary consideration ट्रांसफर आ रहा है, पोनी यानी sons wife के ट्रांसफर जैसे माली ट्रांसफर आ रहा है, spouse benefit के संबंध में इंचे इनके वाल को ट्रांसफर जैसे उड़ा माली ट्रांसफर आ रहा है, अंजेक्ट ये sons wife के ट्रांसफर जैसे उड़ा माली का टैक्स पड़ता है, it is explained under section 64 subsection 1 sub class 8 and right So here, asset transferred to a person, REOP, for the benefit of son's wife. Kodali yokka benefit ki sambandhinchi, okay na? Evariki badli chesaru ikkada asini, a person ko leda EOP ko badli chesaru. Appudu kuda malli evaru chetulo tax padutundi, transferor chetulone aa income aneetuvantidi tax padutundi, right? So next point.
సేమ్ స్పౌస్ లాగానే ఇక్కడ సన్స్ వైఫ్ అండి. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ మైనర్ వచ్చేది సో అండర్ సెక్షన్ 64 సబ్సెక్షన్ 1A. ఇన్కమ్ ఆఫ్ మైనర్ చైల్డ్. సో మైనర్ చైల్డ్ యొక్క ఇన్కమ్ అనేటటువంటిది క్లబ్బింగ్ ఉంటుందా ఉండదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు. ఓకే, ఇన్కమ్ ఆఫ్ మైనర్ చైల్డ్ ఓకేనా. క్లబ్బింగ్ ఇస్ అట్రాక్టెడ్ ఆర్ నాట్, yes, some cases attracted, in certain cases that is not attracted. Understood point here? Income of minor child, clubbing is attracted or not? Yes, in certain cases attracted, in certain cases not attracted. Right, I am explaining when clubbing is applicable, when clubbing is not applicable. Right, so the income of minor child ante minor child ki sambandhinatundi aadayam anetundi, aadayam anetundi. క్లబ్బింగ్ ఉంటదా ఉండదా? ఎస్, కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో క్లబ్బింగ్ అనేది ఉండదు. ఎప్పుడు క్లబ్బింగ్ ఉంటుంది ఎప్పుడు క్లబ్బింగ్ ఉండదు అనేటటువంటిది మనకు కావాల్సినటువంటి పాయింట్ అండి. రైట్, సో ఎప్పుడెప్పుడు ఉంటుంది అనే విషయానికి వచ్చేసరికి ఇక్కడ రైట్, సపోజ్ మైనర్ చైల్డ్ ఇన్కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్క్లూడెడ్ ఇన్ హూజ్ ఇన్కమ్, ఓకేనా, ఏ ఇన్క్లూడెడ్ ఇన్ ద పేరెంట్స్ ఇన్కమ్. That means included in the father income or mother income. That is another point here. Understood point here. So minor child income included in the parents income, included in the parents hands. Understood point here. So minor child యొక్క ఆదాయం అనేటటువంటిది ఎవరి ఆదాయంలో కలుపుతారు ఇక్కడ? పేరెంట్స్ యొక్క ఆదాయంలో కలుపుతారు. Right. పేరెంట్స్ ఆదాయంలో కలుపుతారు, బాగున్నది. మరి పేరెంట్స్ లో మదర్ ఇన్కమ్ లో కలపాలనా లేకపోతే ఫాదర్ ఇన్కమ్ లో కలపాలా, ఇది ఇంకొక పాయింట్. రైట్, సో హియర్ హూజ్ ఇన్కమ్ ఇస్ గ్రేటర్, హూజ్ ఇన్కమ్ ఇస్ గ్రేటర్. సపోజ్ మైనర్ ఎర్న్డ్ ఎనీ ఇన్కమ్ ఓకేనా. రైట్, సపోజ్ మైనర్ ఎర్న్డ్ ఇన్కమ్, రైట్, దట్ ఇన్కమ్ ఇస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎయిదర్ మదర్ ఆర్ ఫాదర్. సో హియర్ హూజ్ ఇన్కమ్ ఇస్ గ్రేటర్ ఇన్ దట్ పర్సన్ ఇన్కమ్, దట్ ఇన్కమ్ ఇస్ ఇన్క్లూడెడ్. అండర్స్టాండ్ పాయింట్ హియర్. ఎవరి యొక్క ఆదాయం ఎక్కువగా ఉంటుందో పేరెంట్స్ లో తల్లి లేదా తండ్రి, వారి యొక్క ఆదాయంలో కలపడం జరుగుతుంది. ఫర్ ద నెక్స్ట్ అండ్ సబ్సీక్వెంట్ ఇయర్స్ ఆల్సో అగైన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇదర్ మదర్ ఆర్ పేరెంట్స్. ఫస్ట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సపోజ్ మదర్ ఫాదర్, దెన్ అగైన్ ఇన్ ద సబ్సీక్వెంట్ ఇయర్స్ ఆల్సో ఇన్క్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫాదర్ ఇట్సెల్ఫ్. ఓకేనా, సపోజ్ ఫస్ట్ ఇయర్ లో ఫాదర్ యొక్క ఇన్కమ్ లో కలిపిండ్రు, నెక్స్ట్ ఇయర్స్ లో కూడా మళ్ళీ ఫాదర్ ఇన్కమ్ లోనే కలిపి. Suppose, assisting officer given any special permission, then only included in the hands of mother. Suppose greater income is there in the mother income, then only included, only with the permission of the assisting officer. Right, suppose for example here, Mr. X. Mrs. X, వీళ్ళకు మైనర్ సన్ ఉన్నాడు, మైనర్ సన్, వీడి పేరు ఏ. రైట్, మిస్టర్ ఎక్స్, మిస్సెస్ ఎక్స్ ఓకేనా, పేరెంట్స్ ఆఫ్ మిస్టర్ ఏ ఓకేనా. ఏ అనేవాడు మైనర్ సన్ ఓకేనా. రైట్, ఈ ఏకి సపోజ్ ఒక 20,000 రూపీస్ ఇన్కమ్ వచ్చిందని అనుకుందాం. రైట్, సపోజ్ 20,000 ఇన్కమ్ వచ్చింది. రైట్, ఈ ఇన్కమ్ అనేటటువంటిది మిస్టర్ ఎక్స్ యొక్క ఇన్కమ్ లో కలపాలా, మిస్సెస్ ఎక్స్ యొక్క ఇన్కమ్ లో కలపాలా అనేది మనకు కావాల్సినటువంటి పాయింట్ అని. రైట్, సో హియర్ మైనస్ ఆర్ రిసీవ్డ్ 20,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాజింగ్, విచ్ ఇన్కమ్? ఇంట్రెస్ట్ ఇన్కమ్. రైట్, he received interest income. That 20,000 rupees included either in the father or in the mother. That is a point here, right? Yavari aadayam lo kalapali anetatundi idi manaku kavalsinatundi point anikada. Right, so father la kalapala mother la kalapala,
before that income, clubbing that income. Suppose this makes total income. Total income of Mr. X you assume 6 lakhs and Mrs. X income you assume 4 lakhs. Whose income is greater? Mr. X income is greater, then that 20,000 is included in the hands of Mr. X. Okay, now that income is included in the income of Mr. X. Understood point here? So, we either you have a time, you have a time, you have a time. Mr. X and a father yokka aadayam ekkuva unnadi kabatti aa income ni isukochi father yokka income lo kalutaru. First year lo ganaka father income lo kalipite next years lo kuda malli father income lane kalutaru ikkada. Suppose first year included in the hands of Mr. X, for the subsequent years also again included in the hands of Mr. X itself. Okay na? Suppose next year father income is greater, then the father income also included in the hands of father. Next year, mother income ekku undochu, aina sare father income lone kalutaru. Oka vela assessing officer ganaka special ayina permission isthe appudu chustunnaru, right? And you remember another point here. As per section 10 subsection 32, before including the income, up to 1500 rupees is exempted minor income. Right? Section 10 subsection 32 prakaramu minor yokka income ko 1500 rupayala daaka minahayipu vastundi. Understood point here? As per section 10 subsection 32, up to 1500 rupees is exempted. Okay, no? On minor income. On minor income. So here minor income is 20,000. Out of that 20,000 rupees, first of all you deduct 1500 rupees, that remaining 18,500 rupees is included in the hands of Mr. X, not total 20,000 rupees. Because as per section subsection 32, up to 1500 rupees exemption is applicable. Understood point? Suppose minor income is only 1000, applicable. So clubbing is not applicable because up to 1500 is exemption. Right? So in the case of minor change, as per section 10, subsection 32, up to 1500 is exempted. Okay, right? So minor yokka aadayani section 10, subsection 32 prakaramu 1500 rupayala varaku minahayimpu labhistundi. Okay, right? So 1500 rupayala kante ekkuva emaithe untayo aa mottanni iskochi parents yokka income lo evari income ekkuvaga unte vaalla yokka income lo kalutamu. Right? So next, now I am explaining. When clubbing is not attracted, yappudu clubbing applicable kaadu. When clubbing is not applicable, suppose minor earned income with his manual work. Okay, right? So manual work dwara aina aadayam sampadistunnadu. Manual work dwara ganaka aadayam sampadichinatlayite aa aadayanni club cheyyakoodadu. Ante ekkado pani chestunnadu, okay na, edo adamaina pani chesindo, something edo double vachinayi ayanaku manual work chesadu, right? Aa vidhanga vachina income ni parents yokka income lo kalapakoodadu, right? And you remember another point here. Suppose for his specialized skills, or specialized experience, okay, na? And here with the manual work, with the specialized skills, or with the experience of the minor, any income is earned, that income is not included in the hands of parents. స్పెషలైజ్డ్ స్కిల్స్ కనుక ఏమైనా ఉన్నాయా, ఆ స్కిల్స్ తో కనుక ఏమైనా మైనర్ ఇన్కమ్ సంపాదించాడు. ఈ మధ్య జర్నీలో మనం చూస్తున్నాం ఢీ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, ఇంకా ఏమేమో ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, ఆ ప్రోగ్రామ్స్ లో మైనర్స్ పార్టిసిపేట్ చేస్తుంటారు. మైనర్ పార్టిసిపేట్ చేస్తే ఆయన యొక్క టాలెంట్ బట్టి ఆయనకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ని తీసుకొచ్చి పేరెంట్ ఇన్కమ్ లో కలపాలంటే కలపకూడదు. అర్థమైన పాయింట్? విత్ ద స్పెషలైజ్డ్ నాలెడ్జ్, విత్ ద స్పెషలైజ్డ్ స్కిల్స్, అంటే ఆ మైనర్ యొక్క స్పెషల్ స్కిల్స్ తో కనుక ఏమైనా ఆదాయం సంపాదించినట్లయితే, లేదా మాన్యువల్ వర్క్ ద్వారా సంపాదిస్తే, ఏదైనా స్పెషల్ ఎక్స్పీరియన్స్ నుంచి కనుక సంపాదించినట్లయితే, ఆ ఆదాయాన్ని మనం పేరెంట్ ఇన్కమ్ లో కలపకూడదు. దెన్ ఆన్ దట్ ఇన్కమ్ మైనర్ ఈస్
అసెసబుల్. ఓకేనా? ఆ ఇన్కమ్ కి ఎవరు ట్యాక్స్ కట్టాలి అంటే మైనరే ట్యాక్స్ కట్టాలి. ఆ 1500 ఎగ్జెంప్షన్ వస్తుంది. మన తెలుసు 2.5 లక్షలు మళ్ళీ 3 లక్షలు ఇవన్నీ ఉంటాయి కదా, రైట్? అవన్నీ మళ్ళీ ఎస్టీస్ లో అప్లికబుల్. ఎప్పుడు? మ్యాన్యువల్ వర్క్ స్పెషల్ స్కిల్ సో ఎక్స్పీరియన్స్ తో కనుక మైనర్ ఇన్కమ్ సంపాదిస్తే పేరెంట్ ఇన్కమ్ లో కలుపుదామా? నో, రైట్? సో నెక్స్ట్ ఈ సందర్భంలో కలుపుదాం. అండ్ సపోజ్ మైనర్ ఇస్ ఎ డిసేబుల్డ్ పర్సన్, అండర్ సెక్షన్ 80U ఈజ్ అప్లికేబుల్ టు హిమ్. మైనర్ ఇస్ ఎ డిసేబుల్డ్ పర్సన్ అండ్ 80U ఈజ్ అప్లికేబుల్ టు హిమ్. ఇన్ దట్ కేస్ ఆల్సో మైనర్ ఇన్కమ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ పేరెంట్స్. మైనర్ డిసేబుల్డ్ పర్సన్ ఉన్నాడు, డిసేబుల్డ్ పర్సన్ ఉన్నాడు, మనం 80 డిడక్షన్ చదువుకున్నాం కదా, కాబట్టి 80U చదువుకున్నాం, రైట్? 80U ప్రకారం ఆయన డిసేబిలిటీ ఉన్నది, అప్పుడు కూడా మైనర్ యొక్క ఇన్కమ్ ను తీసుకొచ్చి పేరెంట్స్ యొక్క ఇన్కమ్ లో కలపకూడదు. ఓకేనండి, రైట్? నెక్స్ట్ పాయింట్. సో హియర్ పేరెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకేనా? పేరెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. సపోజ్ మైనర్ ఇస్ హావింగ్ ద ఇన్కమ్. సో ఇక్కడ మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, మిస్టర్ వై, సారీ ఇక్కడ మిస్టర్ ఎక్స్ అండ్ మిసెస్ ఎక్స్. సో వీళ్ళిద్దరు కూడా చనిపోయారు, వీళ్ళ కొడుకు మిస్టర్ ఏ ఉన్నాడు, వీరు మైనర్. తప్పదేనండి పాయింట్స్. మిస్టర్ ఎక్స్ ఓకే ఎక్స్పైర్డ్, మిసెస్ ఎక్స్ ఎక్స్పైర్డ్. సో బోత్ పేరెంట్స్ ఆర్ నాట్ అలైవ్, దట్ మీన్స్ పేరెంట్స్ ఆర్ నాట్ అలైవ్, దట్ మీన్స్ నో ఫాదర్ నో మదర్, రైట్? దెన్ ఎనీ ఇన్కమ్ ఇస్ ఎర్న్డ్ బై ద మైనర్. సపోజ్ హీస్ హావింగ్ ద ఎనీ గ్రాండ్ పేరెంట్స్, ఓకేనా, ఆర్ ఎనీ గార్డియన్, మైనర్ ఇన్కమ్ ఇస్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్. ఓకేనా? ఇన్ దిస్ కేస్ no tax, in this case no tax. Suppose no parent, okay na, parents ledu ante mother ledu father ledu, minor ki income vachindi, aa income ki clubbing effect undadu. Grandparents unnaru vaallu chusukuntaru, leda guardian unnaru guardian chusukuntaru, so vaalla chetulo club anedi undadu, so aa income ki tax kuda undadu, no tax. Suppose both mother and parent is not alive, okay na, clubbing is not attracted in the hands of, not applicable in the hands of grandparents or guardian, and on that income minor is not is also not pay tax to the government, right? Next, another point. So here clubbing is applicable. Suppose both yours and here మిస్టర్ ఎక్స్ మిసెస్ ఎక్స్, మిస్టర్ ఎక్స్ మిసెస్ ఎక్స్ ఉన్నారు ఇద్దరు ఇక్కడ, రైట్? వీళ్ళిద్దరు సపరేట్ సపరేట్ గా నివసిస్తున్నారు, యాజ్ పర్ ద అగ్రిమెంట్ దే ఆర్ లివింగ్ సపరేట్లీ. వాళ్ళిద్దరు మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయి, ఓకేనా? సో భార్య సపరేట్ గా నివసిస్తున్నది, భర్త సపరేట్ గా నివసిస్తున్నది, అప్పుడు వారి మైనర్ ఇన్కమ్ ఎవరి చేతుల్లో క్లబ్ చేయాలి? ఇది మనకు కావాల్సినటువంటి పాయింట్ ఇక్కడ. ఓకేనండి, రైట్? Both mother and father, they are living separately, they are living separately. In that case clubbing is applicable or not? Yes, applicable. But how that is applicable? So ikkada parents unnaru, mother father vallu iddaru madhyalo disputes em vachinayo, right? So generally raakodadu, kaani vachine vallu iddaru madhyalo disputes vachinayi, mother vere untundi, father vere daggara untundi. మరి అప్పుడు ఆ ఇన్కమ్ ఎవరి చేతుల్లో క్లబ్ చేయాలి అంటే హూ మెయింటైన్స్ ద మైనర్ చైల్డ్, ఓకేనా? ఇన్ దట్ పర్సన్ ఇన్కమ్ దట్ ఇన్కమ్ ఈస్ ఇన్క్లూడెడ్ హియర్. ఇక్కడ ఫాదర్ మదర్ ఇద్దరు వేరు వేరుగా ఉన్నారు. సపోజ్ మిస్ ఏని, మిస్టర్ ఏని అంటే ఆ మైనర్ ని
తల్లి చూసుకుంటున్నది, తల్లి చూసుకుంటున్నది. అప్పుడు మైనర్ కనుక ఏమైనా ఇన్కమ్ సంపాదిస్తే ఆ ఇన్కమ్ అనేది తల్లి చేతుల్లోనే క్లబ్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ ఇన్కమ్ ఏం చూడం, ఎందుకంటే ఇద్దరు సపరేట్ గా ఉన్నారు. సో కొడుకుని ఎవరు చూసుకుంటారు, మైనర్ కొడుకును అంటే తల్లి చూసుకుంటుంది. ఎవరి ఆదాయం కలపాలప్పుడు తల్లి యొక్క ఆదాయంలోనే కలపాల్సి ఉంటుంది. ఓకేనండి, సో ఇట్ ఈస్ అబౌట్ మైనర్ చైల్డ్ రైట్. సో నెక్స్ట్ కమ్ టు పాయింట్, నెక్స్ట్ నైన్త్ పాయింట్, కన్వర్షన్ ఆఫ్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. హిందూ అండ్ డివైడెడ్ ఫ్యామిలీ ప్రాపర్టీ. కన్వర్షన్ ఆఫ్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ టు హిందూ అండ్ డివైడెడ్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటే ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఒకవేళ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఏమైనా ఉంటే ఆ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేస్తే క్లబ్బింగ్ ఉంటుందా ఉండదా అనేటటువంటిది మనకు కావాల్సినటువంటి పాయింట్ అండి. రైట్, క్లబ్బింగ్ ఉంటది, ఎట్లుంటది, బిఫోర్ ద పార్టీషన్ ఎట్లుంటది, ఆఫ్టర్ ద పార్టీషన్ ఎట్లుంటది, అసలు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకుంటున్నాం. రైట్, సో ఇక్కడ he is a Mr. A, okay na, so it is the joint family Mr. A, Mrs. A, Mr. B, Mrs. B, Mr. C, Mrs. C, D and Mrs. D, okay na, and joint Hindu family Karta, Mr. X and Mrs. X. It is the big family. Right, Mr. A, okay na, is a member of this Hindu undivided family. This Hindu undivided family, Karta Mr. X and Mrs. X, that means father and mother of Mr. ABC. Right, Mr. A, Mrs. A, Mr. B, Mrs. B, Mr. C, Mrs. C, Mr. D, Mrs. D. Right, so this is their family. It is the HUF. Right, so here Mr. A, he acquired property with his income. Iyana ayana yokka sontha dabbulato sontanga sampadinchina dabbulato oka property iskonadu anukundam, oka property iskonadu. Right, suppose you assume it is the property. Right, this property transferred to Hindu undivided family, to whom? HUF. మిస్టర్ ఏ సొంతంగా సంపాదించినటువంటి ఈ ప్రాపర్టీని హెచ్యుఎఫ్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. పాయింట్ మిస్టర్ ఏ, హీ ట్రాన్స్ఫర్డ్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, హీ అక్వైర్డ్ దిస్ ప్రాపర్టీ, హూ అక్వైర్డ్, మిస్టర్ ఏ అక్వైర్డ్ దిస్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్డ్ టు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ రైట్ వితౌట్ అడిక్వేట్ మానిటరీ కన్సిడరేషన్. దిస్ ఇస్ కంపల్సరీ అప్లికబుల్ రైట్. సపోజ్ విత్ అడిక్వేట్ కన్సిడరేషన్ దెన్ దట్ ఇస్ కాల్డ్ కామన్ పాయింట్ రైట్. మిస్టర్ ఏ transferred self-acquired property to joint Hindu family without adequate monetary consideration. In that case, any income from this property included in the hands of Mr. A, that is before the partition. Here again two types. You assume totally 20 lakh worth property transferred. How much property? 20 lakh worth property transferred before the partition.
right. Before the partition, right. Suppose here, Mr. A transferred, self-acquired property to Hindu Vajibayad family before the partition. Any income from this property, included in the hands of Mr. X. Understood point here? So, before the partition, okay, right? Mr. X suppose self-acquired property in Hindu Vajibayad family ke transferred without adequate monetary consideration. Before the partition clubbing get from the after the partition clubbing get from the end, one of the point. So, you know, 20 lakh rupees worth of property in this company, total the giant family, ki common stock each other. At least, common stock each other, and a family is a family each other. Our property by now, you may income which is like ever check the tax for the Mr. A check the tax for the day before the partition, right. What about the after the partition? Partition tarvata ite etla, suppose after the partition, any part of the property from that transferred property resumed by Mrs. A also included in the hands of Mr. A. Suppose total partitions completed, so 20 lakhs property ni engaged in the intercontinental before the partition. So giant Hindu family ki common stock ages are okay na. So property anta distribute ayina puri evidanga isarante Mr. A ki 2.5 lakhs, 8% hai jada, right. Ikkada Mrs. A ki 2.5 lakhs, andar ki 2.5, 2.5 lakhs laga, ila property distribute hai jini. Atamayin hai, ee na ee chana ee 20 lakh rupees property hai jini, okay na, partition hai na kudu, that may be either partial or whole partition hai maana undu chani, sir hai na, right. Ee 20 lakh rupees hai jini 20 hai jini, we like distribute jese, Mr. A ki 2.5 lakhs hoche jini, Mrs. A ki hoche jini, Mr. B ki hoche jini, Mrs. B ki, Mr. C, Mrs. C, Mr. D, Mrs. D లకు ఈ టైప్ 2.5 2.5 లక్ దిస్ ప్రాపర్టీ వచ్చింది సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ మిసెస్ ఏ కి ఏదైతే వచ్చిందో ఎవరికి వచ్చింది ఇది మిసెస్ ఏ కి వచ్చినటువంటి 2.5 లక్ దిస్ ప్రాపర్టీ పైన ఇన్కమ్ అనేది మిస్టర్ ఏ యొక్క ఇన్కమ్ లో కలపడం జరుగుతుంది ఆఫ్టర్ ద పార్టిషన్ అండర్స్టాండ్ పాయింట్ హియర్ సో దిస్ ఇస్ అబౌట్ ఓకేనా Self-acquired property transferred to a joint Hindu family, right? Without adequate monetary consideration, before the partition, included in the hands of transfer total income, after the partition, any part of the asset received by the spouse, okay na? From that asset any income is added, that income is included in the hands of, okay na? Transfer, right? So this is about the clubbing, right? సో క్లబ్బింగ్ లో మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే చాలా సింపుల్ గా షార్ట్ కట్ గా చెప్పాలంటే ఫస్ట్ మనం ఇన్కమ్ ట్రాన్స్ఫర్ చేసినాం ఓకేనండి ఇన్కమ్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ చేసినాం ఇన్కమ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసినాం అంటే ఓన్లీ ఇన్కమ్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆసెట్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ ఆఫ్ చెక్కుల ట్యాక్స్ పడింది దాని తర్వాత మనం ఏం చేసినాము రివోకబుల్ ట్రాన్స్ఫర్ చేసినాము రివోకబుల్ ట్రాన్స్ఫర్ లో మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆఫ్ చెక్కుల ట్యాక్స్ పడింది నెక్స్ట్ ఏం చేసినాము రెమ్యునరేషన్ ఆఫ్ స్పౌస్ ఓకేనా ఏ విధంగా ఇచ్చినాం ఇక్కడ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది ఓకేనా అదే విధంగా ఇక్కడ మన స్పౌస్ కనుక క్వాలిఫైడ్ పర్సన్ కాకుండా ఉన్నారు అప్పుడు రెమ్యునరేషన్ అనేది స్పౌస్ చేతిలో ట్యాక్స్ పడింది సపోజ్ స్పౌస్ కి అసెట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వితౌట్ అడిక్వేట్ మానిటరీ కన్సిడరేషన్ అప్పుడు మళ్ళీ ఎవరి చేతిలో ట్యాక్స్ పడింది ట్రాన్స్ఫర్ ఆఫ్ చేతిలో సన్స్ వైఫ్ కి ట్రాన్స్ఫర్ చేసినాము మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆఫ్ చేతిలో పడింది ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్పౌస్ కి చేసినాము మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆఫ్ చేతిలో పడింది ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సన్స్ వైఫ్ కి చేసినాము మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆ చేతుల్లో ట్యాక్స్ పడింది అండర్స్టాండ్ పాయింట్ హియర్ రైట్ మైనర్ ఇన్కమ్ చదువుతాం దాని తర్వాత హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కూడా చదువుతున్నాం రైట్ సో చాలా సింపుల్ గా మొత్తం 9 పాయింట్స్ ఉంటాయండి చాలా క్లియర్ గా చదువుకున్నాం రైట్ సో మీకు అందరికీ క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను రైట్ ఓకేనండి సో ఇది క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అండి సో నెక్స్ట్ క్లాస్ లో సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ గురించి చదువుకుందాం రైట్ ఓకే బై బై థాంక్యూ జై హింద్ జై భారత్